Yo lo salvo. ఉదయాల వాడిని చూస్తే మళ్ళా వాళ్ళు మడుకోవాలనిపిస్తారు. ఇట్లా లేవద్దునా, ఎలా నిద్ర వాళ్ళు తెలుసా చెప్పాలా? ఎర్లీ మార్నింగ్ నిద్ర తెలుసా? అందరు నా పని ఇట్లా చేయబెట్టరు, ఇట్లా చేయబెట్టరు, నాతో చెప్పరు. నేను రేపు ఉదయం నుండి ప్రతి క్షణం మూడు చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని, నవ్వుతూ ఉంటానని మాటిస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమర్థమైంది? ఏమర్థమైంది? మార్నింగ్ లేసినప్పుడు ఎట్లా ఇవ్వాలా? నేను ఎట్లా లేస్తున్నా చెప్తా, ఎవరు చెప్పకూడదు, సీక్రెట్ చెప్తున్నా, ఎవరు చెప్పకూడదు. నేను మార్నింగ్ లేవని కూడా తెలుసా, నేను ఇంకా బతికే ఉన్నా అనుకుంటా. నవ్వస్తా ఏడిపిస్తా? నవ్వుతూ నిద్రలు పడినా. ఎందుకు తెలుసా? ఏ అమ్మా, నువ్వు అందరు నేను చూస్తున్నావు, మీరు మాట్లాడదు, మిమ్మల్ని చెడగొట్టే దేవులు. నా వినండి, వింటురా. ఏం చేయాలి తెలుసా? మార్నింగ్ కాదు నాన్న, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి అర్ధ గంట మీద అయిపోయింది, ఏ గంట అయింది అట్లా అనిపిస్తుందా మీకు? అనిపిస్తలేదు. నేను ఇట్లా 36 గంటలు మాట్లాడాను సార్ త్యాగరాయ గణసభలో, నాన్ స్టాప్ 36 గంటలు మాట్లాడాను. నవ్వుతూ నవ్విస్తుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్ఆర్ నో ఇప్పుడు అనుకో చదువుకోవాలి, ఇప్పుడు అర్థమే కాదు ఇక మాకు. అమ్మ తిట్టింది అనుకో ఏం చేయాలి? అమ్మ తిట్టింది అనుకో ఏం చేయాలి తెలుసు? నువ్వు బాధ నువ్వు మంచి తిరుగుతావు అమ్మ అంటే ఎందుకు నవ్వుతున్నావు అంటే సార్ మాట తీసుకోండి, ప్రమాణం చేయించండు. నాయన వచ్చి అనుకో రే గలీజ్గా లేవురా అంటారు, ఇట్లా చేస్తాను ఆయన. ఎందుకు నవ్వుతున్నావు అంటే సార్ ప్రమాణం చేయించండు. మళ్ళీ చెప్పు అడి అంటే చిరునవ్వు నీకు సరిటోని యాడ్ చేస్తున్నాను అన్న. సరిటోని అంటే ఆల్మోస్ట్ మెడిటేటివ్ స్టేటస్. సరిటోని అని హార్మోన్ యాక్టివ్ ఉందనుకో నీ బాడీ యాక్టివ్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, మెమరీ పవర్ఫుల్ పనిచేస్తుంటుంది. కోపంతో ఈ ప్రపంచంలో ఎవరు గెలవలేదు, చిరునవ్వుతో ఈ ప్రపంచంలో ఎవరు ఓడిపోలేదు నాన్న. కాబట్టి ఆ మూడు చోట్ల తప్పించి ఎలా ఉండాలి? ఆ మూడు చోట్ల ఏదో చెప్తాను. ఇవాళ చచ్చిపోయారు అనుకో ఊర్లే, పోయినా నిన్న బాగానే ఉండి కదా, పోయినా నవ్వినా అనుకో, నవ్వినామనుకో చచ్చిపోయిన వివేకారం అనుకుంటారు కదండి. అక్కడ నవ్వద్దు, చనిపోయిన దగ్గర సంతాప సభలో నవ్వద్దు. రెండవది చెడు వార్తలు దుర్వార్తలు ఉన్నాయనుకో, అక్కడ ఉక్రెయిన్లో తెలుసా యుద్ధం వచ్చి అందరు చాలా మంది లేచిపోయారు, ఇంత అవుతుంది చెప్పాలా? నో, చెడు వార్త దుర్వార్తలు నవ్వకూడదు. మూడవది నీకు తెలిసిన వాళ్ళు, నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, వాళ్ళ కష్టాలు ఉంటే నవ్వద్దు. ఈ మూడు తప్పి చెట్టు ఉండాలి. సార్ తిడితే ఏం చేయాలి? మ్యామ్ తిడితే ఏం చేయాలి? లెక్కలు రాకుండా ఏం చేయాలి? అప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాయి నానా. ఎప్పుడైతే సీరియస్గా నువ్వు నీకు రాదు, అదేంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మై డియర్ టెన్త్ మీరు ఆన్సర్ చేయాలన్నా, హలో టెన్త్ రెడీయా? ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది ఆన్సరు, ఎగ్జామినేషన్ హాల్లో గుర్తురావు. ఎస్ సార్ నువ్వు కారణం ఏంటి తెలుసా? క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఏదో ఉండే, ఏదో ఉండే, ఏదో ఉండే, కానీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి బయటకు రానే ఆన్సర్ గుర్తు వస్తుంది. ఎంతమందికి ఉంది ప్రాబ్లం? లేదా మీకు ఏ ప్రాబ్లం చదువుతా కదా ప్రాబ్లం అనేది. ఎందుకు తెలుసా నాన్న? టెన్షన్, ఎగ్జామినేషన్ టెన్షన్. అబ్బో టెన్త్ బోర్డ్, ఏం బోర్డ్, బోర్డు ఫస్ట్ క్వశ్చన్ రాదు చదువుతా కదా వచ్చేది. సెకండ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ పోర్షన్, ఏమో అవుట్ ఆఫ్ పోర్షన్ కదా, నేను అవుట్ ఆఫ్ క్లాస్ రా. మూడవది వచ్చు రాస్తా, నాలుగవది సగం వచ్చు, ఐదవది ఎందుకు ఇది? ఎలాగైతే ఇప్పుడు మీరు నాలుగలు నవ్వుతూ చెప్పకండి, ఇన్విజిలేటర్ బయటకు పంపిస్తారు. ఓకే, హ్యాపీగా చిరునవ్వు పెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోండి అన్న, మొత్తం గుర్తొస్తుంది మీకు, 100% గుర్తుంది. ఎందుకు వస్తామంటే ప్రతి ఒక్క క్లాసు విన్నారా చదివారా? రెండింటి చేశారు ముందుగా విన్నారు, వింటున్నప్పుడు చూస్తూ విన్నారా చూడకుండా విన్నారా? చూస్తూ సినిమా చూశారా చూడకుండా సినిమా చూశారా? సినిమా చూస్తూ విన్నారా చూడకుండా విన్నారా? అదేనా, సినిమాలో ఎలాగైతే గుర్తుందో సార్లు మ్యామ్ చెప్పింది కూడా మనకు గుర్తుంటుంది. దానికోసం ఒక టెక్నిక్ చెప్తాను, రెడీయా? రేపటి నుంచి మీ క్లాస్ ఎవరు వస్తారు? వస్తారా చెప్పండి గట్టిగా. సార్ వస్తే చెప్పండి, సార్ వస్తే సార్నే చూడాలి.
अरे मत भी नहीं भाई, सार ने जुड़ा रहे मैम उसते എന്തുകൊണ്ടാണ് ചൂസ്റ്റുണ്ട് ഗംപസാർ ചെപ്പി നാ പേരിയപ്പോ മാം റാങ്ങനെ മാമിനെ ചൂടാണ് എന്ത് ചൂസ്റ്റുണ്ട് സിനിമ ചൂസ്റ്റുണ്ട് മീരു നല്ല മനലാ നല്ല ഇപ്പം ഗുർത്തി ചേസ്താ ചേത്തില പാപ്കാൻ മക്കസോണ പേലാ മാ തെലങ്കാന കട്ടിനട്ട് മീരി ഏമട്രാ കേളത് മക്കസോണ പേലാ ഇట్లా తింటదా ఫస్ట్ క్లాస్ కడదా అందుకనే సినిమా మొత్తం గుర్తుంది మీకు సేమ్ క్లాస్ కూడా అలా వినాలి ఎలా వినాలి ఇంకా ఇండెప్త్కి ఎత్తాను అర్థమవుతుందని చెప్పేదాన్ని కూడా టెక్నిక్స్ ఈ టెక్నిక్స్ కానీ మీరు వాడితే ఈ రెండు నెలలు చాలన్నా మీ ఎగ్జామ్లో 10/10 గ్యారంటీ మై డియర్ 10 క్లాస్లో చెప్పని లెసన్ ఏది కూడా ఎగ్జామ్లో రాదు డి యు అగ్రీ ఆర్ నాట్ మై డియర్ 10 డి యు అగ్రీ ఆర్ నాట్ క్లాస్లో చెప్పని లెసన్ ఏది కూడా ఎగ్జామ్లో రాదు ఎగ్జామ్ లో వచ్చిందంటది క్లాస్ లో మళ్ళీ క్లాస్ లో సరికి వినడానికి కదా మనకి గుర్తు రావట్లేదు అంటే క్లాస్ లో సరికి కూర్చుంటలేవు ఎట్లా కూర్చోవాలి అది కూడా చెప్తాం మీకు నేను ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక అబ్బాయి చెప్పులు ఉన్న అబ్బాయి ఎవరైనా ఒక సీనియర్ కండి ఎవరైనా ఒకరు పేరు పేరు పెట్టకండి సార్ పేరు పెట్టకండి సార్ పేరు పెట్టకండి ఎవరు సార్ చూద్దాం ఎవరైనా ఒకరు అండి చెప్పులు ఇప్పిరా ఇప్పిరా కూర్చో గుండెందుకు తీసిన గుండెని తీసిన గుండెగాని ఏం పేరు ఎప్పుడు కూర్చున్నా స్పైన్ ఎరెక్ట్ ఉండాలి అంటే వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి వాళ్ళకే మైండ్ 100% పనిచేస్తుంది ఇట్లా కూర్చుంటాను ఇలా కూర్చోవాలి ఇలా బెండ్ అయ్యేది జంతువులకే వెన్నెముక బెండ్ అవుతుంది కుక్కలు ఇట్లే ఉంటాయి పందులు ఇట్లే ఉంటాయి పులుగుడికి ఇట్లే ఉంటుంది సింహం ఇట్లే ఉంటుంది నక్కకి ఇట్లే ఉంటుంది అందుకని అది గట్లే ఉంది మనిషి గిట్లుంటాడు కాబట్టి ఇట్లయింది ఇట్లుంటాడు ఎసార్నో మనం ఎప్పుడు ఎలా ఉండాలి వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి క్లాసులో ఎలా ఉండాలి ఇంట్లో చదువుకుంటప్పుడు పండుకుంటప్పుడు చేటా సరిగ్గా వింటలేడు ఓకే సెట్ 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 ఇప్పుడు కొడితే మీ నాన్న చెప్తాను చిన్నప్పుడు మా సార్లు కొడితే ఫస్ట్ టైం ఇంటికి పోయి చెప్పిన చెప్తే మన ఆయన మళ్ళీ కొట్టిండు ఎందుకంటే నువ్వేదో తప్పు చేసినప్పుడు సార్ కొట్టిండు మళ్ళీ కొట్టిండు ఇక అప్పటి నుంచి సార్ కొడితే ఇంట్లో చెప్పలేను ఇంకా ఎందుకంటే అది ఒక్కడ సింగిల్ డోసే బెస్ట్ కదా డబుల్ డోస్ కంటే సార్లు కొట్టేది మన గురించా సార్ల గురించా సార్ కొడితే ఇంటికి వెళ్ళి చెప్తాడు ఇక మీ నాయన ఒకరు ఏం మా కొట్టినా సార్ ఎందుకు కొడతావు సార్ నేనే కొట్టినా కొడతావా అని మీ ఊరు కాదు పక్క రోజు కడతారు పక్క రోజు కాదు పక్క జిల్లాలో కడతారు నో మిమ్మల్ని ఒక దెబ్బ ఇచ్చిరంటే ప్రేమతో ఇంకోటి తెలుసా మళ్ళీ చెప్తున్నా వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేస్తుంటారు వాళ్ళ కన్న బిడ్డల కంటే ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు ఏ సార్నో వాళ్ళే సార్లు టీచర్లు సరే కుషా నువ్వు చెప్పినా సరే నేను ఆయన చెప్పలేను జంపు నేర్పుతాను ఈ కాలు ఈ కాలు దాని కింద పెట్టుకో ఏ దాని కింద రా ఈ కాలు కింద పెట్టుకో నేను ఇట్లే ఇట్లే నవ్వస్తుందా నిన్ను నిలుస్తా లేకుంటే వేణి ఎట్లా కూర్చుండేప్పుడు చూసిరా ఈ రోజు నుంచి క్లాసులో కూర్చుంటప్పుడు మెయిన్ టెన్త్ మెయిన్ టెన్త్ వాళ్ళు మిగతా వాళ్ళకి అక్కర్లేదు ఇలా కూర్చున్నా ఇంట్లో చదువుతున్నప్పుడు కూడా ఇలా కూర్చోండి ఏ బాబు మైకు అన్న నన్ను పెడతారు బోరలు పిల్లలు బాగుపడతారు నేను మాట్లాడకూడదు మాట్లాడక భయ్ నీకు ఎట్లా చదువు రాదు వాళ్ళని చదువుకోని నువ్వే పెళ్ళి అయిందా అనేది అయిందా జింతగిలే పెళ్లి కాదు మాట్లాడడం తెలుగు సార్ ఎడమ కాలనన్న మడమ అంటారు దీన్ని ఇసుక ల్యాంకెల్ ఈ మడమకాలు మడమ కుడితోడ కింద పెట్టుకోవాలి ఏం సార్ ఇవన్నీ మాకేం చెప్తారు ఇలా చేయడం వల్ల ఏమైనా స్కూల్కి ఎక్కువ ఫీజు కట్టాలా చెప్పరు రీ ఎందుకు అడుగురు పెట్టి ఎందుకు అడుగురు వేణు ఇలా పెట్టినా ఇలా పెట్ట వేణు బాబాకి వేణు స్వామికి చారుగుల బాబాకి నువ్వు ఇప్పుడు ఏమేను అట్లాడద్దు ఏమని పిలవద్దు రేపటి నుంచి ఏమని పిలవద్దు బాబా అని పిలవద్దు ఏమని పిలవద్దు
యా వేణుబాబా అని పిలవద్దు ఇప్పుడు ఎప్పుడు ఒక బాబా లాగా స్వామిలా కనిపిస్తుంది లేదా ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు చూసుకోండి ఇట్లా ఉంటాయి మనకు తెలియని సంగతి ఏంటంటే ఈ మోడర్న్ సైకాలజీ అంతా ఎప్పుడో చెప్పింది కానీ మనకు అర్థమే కావదు దేవుళ్ళ ఫోటోలు కూడా ఇలా ఉంటాయి చూసుకోండి ఇలా ఉంటుకొని ఇలా చదువుకుంటే కాన్సన్ట్రేషన్ 3 times ఉంటుంది అన్న బంగారు 3 times ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఈ జాలిది ఏ స్కూల్ వెళ్ళదు ఇలా స్కూల్లో ఎంత మంది చేయలేమంటారు ఈ అబ్బాయి స్కూల్ రేపటి నుంచి స్కూల్కి లాగానే బొట్టు పెట్టద్దు కొబ్బరికాయ కొట్టద్దు దండ ఎందుకు సరో ఇలా చూసుకోవాలి జాగా వాళ్ళు బొట్టు గిట్టు పెట్టిదనుకో కొబ్బరికాయ పెట్టిదనుకో ఓ గల్ల పెట్టుకో ఉండి ఉండి పెట్టుకొని 75% నాకు 20% నీకు ఇప్పుడు చెప్తున్నా వినండి ఇలా కూర్చున్నప్పుడు మీకు కనెక్ట్ అయిందా కలదా దేవుళ్ళ పటాల ఫోటోలు ఎసర్నో అంటే మనకు తెలియంది ఏంటంటే అలా కూర్చున్నారు కాబట్టి గొప్ప అయ్యారు దేవుళ్ళు దేవుళ్ళు అంటే మీదికి వెళ్ళాలన్నా ఇక్కడ పుట్టిన వాళ్ళు మంచి పని చేసి దేవుళ్ళు అయ్యారు కాబట్టి ఇది ఇలా చదువుకోండి ఇంట్లో కూర్చోండి ఇలా చదువుకోండి బీళ్ళు ఉంటే ఇలా చదువుకోండి లేకుంటే ఇలా కూర్చోండి ఇలా కూర్చొని చదువుకోండి ఏం కాదు లేవు 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 మోకాల మీద కోసం ఇలా చదువుకోండి బాగా అవుతుంది ఇలా కూర్చొని చదువుకోగలిగితే మాత్రం ఇంకా చాలా పవర్ఫుల్ అన్న కుర్చీ లేకుంటే కొన్ని రోజులు చదువుకోండి అలవాటైతుంది ఎంత పవర్ఫుల్ తెలుసా ఇలా కూర్చోడం వల్ల స్పైన్ కుట్టా కుట్టా తగిలిందా ఏం కాదు స్పైన్ స్ట్రైట్ అవుతుంది అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఈ అబ్బాయి అందుకని వేణు పిలిచిన ఒక బుక్ ఇరు వేణుకు తీసుకో ఒక బుక్ తెచ్చుకోపోటి మళ్ళీ మళ్ళీ ఇద్దాం అర్జెంట్ గిరి లేవచ్చు కదా ఎట్లా చదువుకోవాలో చెప్తున్నాను మీకు కూర్చో ఏ కుసా చదువుకో చదువుకో వెనుక కానొద్దు చదువు అని ఏమైనా ఉంటే కదా చదివేది మొత్తం అయిపోయి మొత్తం అయిపోయి ఇంత బెండ్ చేయొద్దు నేను ఓకే ఇప్పుడు చదువుకో ఎప్పుడు కూడా చదువుకుంటున్నప్పుడు మీ ఇంట్లో ఎలా ఉండాలి తెలుసా లైట్ లైట్ పైనుంచి ఉండాలి లైట్ సైడ్ నుంచి ఉండకూడదు హలో లైట్ కింద కూర్చోవాలి 1 అక్కడ గాలి బాగా వస్తుండాలి ఉడకపోయొద్దు గాలి వస్తుండాలి మనకు ఆక్సిజన్స్ ఎక్కువాలి చదువుకున్నప్పుడు ఆక్సిజన్ ఎక్కువాలి చదువుకున్నప్పుడు చిన్న సౌండ్ చదువుకో చిన్న సౌండ్ చిన్న సౌండ్ సౌండ్ రా బాబు చదువుకుంటే వినిపడాలి నీకు చదువుకుని నీకు వినిపడాలి అరే చదువురా అది ఆ సౌండ్ కాదు వీడు పేజీ సౌండ్ చేస్తుండే ఇది వినిపడాలి పేజీ సౌండ్ చేస్తుంది చదువు ఇంత కూడా సౌండ్ ఇంకా తగ్గించు ఇంకా తగ్గించు ఇంకా తగ్గించు ఇంకా సౌండ్ తగ్గించు ఇంకా తగ్గించు ఇంకా తగ్గించు ఇంకా తగ్గించిన ఏం కాదు నీ సౌండ్ నీకు వినిపిస్తారు ఎందుకు తెలుసా మీ వయసులో మీ మైండ్ ఈజ్ లక్ ఏ మంకీ ఏదో ఆలోచన వస్తుంది ఎటో పోతుంటుంది మనసు పుష్ప రెండు ఏమొస్తుందో వారి ఇట్లా నడిస్తే ఇట్లా వస్తుందేమో ఏమో వస్తుంటుంది కాబట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు ఆపగలం ఎప్పుడైతే నువ్వు సౌండ్ చేస్తూ చదువుకున్నావో ఆలోచన రావు లిటిల్ సౌండ్ ఓకేనా అర్థమైంది కదా ఇది ఇంట్లో కూర్చొని చదువుకోవడం చెప్పాను మార్నింగ్ లేచినాక ఏం చేయాలి మార్నింగ్ లేచిన తర్వాత ఎలా లేవాలి నవ్వుతూ లేవాలి లేచిన తర్వాత బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేయాలి అంటే జంప్ చేయాలంటే దుంకొద్దు లేవాలి పైన కప్పుకున్న బెడ్షీట్ ఉంటుందా బాబు మళ్ళీ నోరు 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 అబ్బాయి నేను ఇంకెక్క లేదు తల మీద ఏది రీప్లేయాలి ఇప్పుడే చెప్పాను కదా ఆలోచించండి సరి చెప్పట్టుగా సరి చెప్ప సరి చెప్ప ఏం తప్పు చేసినావు అవును తీసిన ఇప్పుడే చెప్పినా నేను చూస్తూ ఉంటాను అందరినీ మార్నింగ్ లేవగానే ఏం చేయాలి తెలుసా చాలా మంది మళ్ళీ అంటారు మళ్ళీ నిద్ర రావద్దంటే బెడ్ మీదకి వెళ్ళి దిగి బాత్రూమ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి ఏమి తప్ప చేసిన తర్వాత బాబు మీకు చెప్తున్నా ఒక ఫుల్ బాటిల్ అబ్బా ఎన్ని విషయాలు తెలుసు బాటిల్ కూడా ఉండాలి చూపిస్తాను ఇంక వాటర్ తాగండి మార్నింగ్ లేవగానే ఎటువంటి వాటర్ తాగాలో చెప్తారా బంగారు వినండి రా ప్లాస్టిక్ బాటిల్లో ఎప్పుడు తాకండి మాకు తప్పదు కాబట్టి అది తెచ్చుకొని తాగుతున్నాం మా వయసులో దాగిన తాగకుండా ఉన్నాం ఒకనే పోయేది మట్టి మట్టి పాత్రలు మీ ఊర్లో ఏమంటారు కుండలు గురిగిలు కూజాలు అంటారు కదా ఉన్నాయలేవా మీ ఊర్లో అమ్ముతారా మరి అమ్మరా తెచ్చుకో పక్కడికి వెళ్ళి ఓకే లేవంటే నేను తెచ్చారా ఓకే లేకుంటే స్టీల్ స్టీల్ ఉండాలి స్టీల్ మగ్గులు అల్యూమినియం వాడద్దు స్టీల్ దాంట్లో ఆరు మట్టి లేదంటే కాపర్
కాపర్ అంటే తెలుసా రాగి లేకుంటే ఇత్తడి బ్రాస్ దాంట్లో నైట్ నీళ్ళు పోసి మార్నింగ్ తాగాలి మట్టి స్టీల్లో మాత్రం నీళ్ళు పోసినప్పుడు నైట్ నీళ్ళు పోసినప్పుడు చిన్న నిమ్మకాయ ముక్కారు ఇంత చిన్న నిమ్మకాయ ముక్కారు కాపర్లో కాదు అన్న బ్రష్లో కాదు కాపర్ ఇత్తడిలో కాదు స్టీల్లో కానీ మట్టి బట్టలో కానీ రాత్రి నీళ్ళు పోసి ఇంత నిమ్మకాయ ముక్కారు వేసేసి మార్నింగ్ ముక్కను బయటపడాలి స్క్వీజ్ చేయదు దట్ వాటర్ విల్ బికమ్ అల్కలైన్ వాటర్ అంటే వాటర్లో విపరీతమైన శక్తి వస్తుంది అన్నమాట మీరు కావాలంటే చూడండి 20 రోజులు నేను చెప్పినట్టు నీళ్ళు తాగుర్రి మీ మొహంలో గ్లో ఉంటుంది బాడీ ఎనర్జెటిక్ ఉంటుంది పవర్ఫుల్గా ఉంటారు కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ మై ఏజ్ 42 నో ఎక్కువ చెప్తున్నావు మరీ తక్కువ చెప్పకు ఎంత వాట్ ఇస్ మై ఏజ్ 38 నో ఇంక ఇద్దరు వెంచు ఇద్దరు వెంచు ఇద్దరు వెంచు అరే ఉండదు చెప్పు ఎట్లా కనిపిస్తున్నా నేను 42 అరే నేను 59 ఏళ్ళు రా బాబు 59 ఏళ్ళు మొన్న 21 తారీఖు 59 ఏళ్ళు నేను నేను అందరూ కూసుని పెడుతున్నా నేను నిలబడి మాట్లాడుతున్నా కారణం నేను చెప్పేదే చేస్తున్నా కాబట్టి ఆల్కలైన్ వాటర్ తాగండి సూపర్ పవర్ పవర్ఫుల్ వాటర్ మన నీళ్లు తాగబెట్టి వడబోసి దాన్ని చిన్న నిమ్మకాయ ముక్క వేసి ముక్కను బయటపడేది ఆ నీళ్ళు తాగండి ఏమైనా ప్రాబ్లమా మీ ఊరు గ్రామ పంచాయతీకి ఏమో ట్యాక్స్ కట్టాలా స్కూల్కి ఏమో ఎక్కువ పైసలు కట్టాలా చేయాలి ఓకే కడుపు నిండా తాగాలి బాయ్స్ తిన్నాలే కడుపు నిండా తాగాలి ఏమైనా ప్రాబ్లమా తాగని ఏమొస్తుంది కలవకుర్తి కలవకుర్తి నాగరికరణం అర్థమైందా మీకు కంప్లీట్ చేయరు చాలా మంది అది కూడా పోరు సాయంత్రం పోదాం రేపు పోదాం సండే సండే పోదాం కంప్లీట్ చేయండి అన్న అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు దాని తర్వాత ఇలా చదువుకోండి ఎలా చదువుకోండి ఇలా చదువుకోండి మార్నింగ్ ఒక 15 నుంచి 20 నిమిషాలు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలన్నా బోరు పడుతుందా బాబు ఎక్సర్సైజ్ చేయాలి అమ్మాయిలు స్కిప్పింగ్ అన్న బంగారం స్కిప్పింగ్ తెలుసా తాడాట 15 నిమిషాలు ఆడండిరా 20 రోజులు ఆడండి చెప్తానండి మీ మొహంలో గ్లో చూడండి మీ బాడీ మీ ఎత్తు ఎరుగుతూ ఉంటారు సూపర్గా ఉంటారు అన్నిట్లో ఫాస్ట్ ఉంటారు అబ్బాయి అంటే ఏ విషయం కూడా కొడితే వాడు 3 రోజులు ఇవ్వడు అట్లయితే మీరు అట్లా చెప్తున్నా ఓకే మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి బాబు ఫుల్ ఎక్సర్సైజ్ చేయండి లేకుండా ఇంత బొజ్జు వస్తే అప్పుడే 15 లెక్క ఫస్ట్ క్లాస్ ఉండండి ఎక్సర్సైజ్ చేయండి స్నానం చేసే అలవాటు ఉందా లేదా నీళ్ళ ప్రాబ్లం ఉందా ఊర్లే స్నానం చేయాలి స్నానం ఎట్ట చేయాలి బాయ్స్ స్నానం ఎట్ట చేస్తారు తెలుసా స్నానం ఎట్ట చేస్తారు అట్లా మీదికెళ్ళి పోసుకుందాం ఇదికెళ్ళి పోసుకుందాం మీదికెళ్ళి పోసుకుంటాం ఎంతమంది ఇట్లా పోసుకుంటారు ఎంతమంది ఇట్లా పోసుకుంటారు చెప్పండి ఎప్పుడు కూడా అబ్బాయిలు స్నానం చేసేటప్పుడు మీ మగ్గు ఇట్లా పోవాలి ఇట్లా పోవాలి తలపైన స్నానం చేసినోడే 100% మనిషి అమ్మాయిలు వారం రెండుసార్లు చేస్తారు మీ అదేందో తలమీకలు చేయాలి ఇట్లా పోసుకుంటారు నో తలమీకలు చేయండి స్నానం చేసినాక నేను ఇష్టదైవాన్ని ఒక్క క్షణమన్నా నమస్కారం పెట్టండి దేవుడా చెప్పండి గట్టిగా దేవుడా మా ఊర్లో మా స్కూల్లో అందరు బాగున్నారే అందులో చెప్పండి చెప్పాలి అందరి గురించి పూజించండి అందరి గురించి ప్రభావంతో ప్రార్థించండి హ్యాపీగా అన్నం అమ్మ అన్నం అన్న అరే తినరా తినరా అంటే మంచిగా తినాలి ఎప్పుడు జీవితంలో తిన్నట్టు ఇట్లా తీసి ఇట్లా ఇట్లా కాలేదు కరెక్టా ఫస్ట్ ముద్దను నమస్కారం పెట్టి భోజనం అన్న ఫస్ట్ ముద్దను అన్నం పరబ్రహ్మ ఎవరు పరబ్రహ్మ అంటే ఎవరు దేవుడు కాదు నా దృష్టిలో రైత్ అన్ననే పరబ్రహ్మ రైతే పరబ్రహ్మ రైతే దేవుడు ఆ అన్నం చెప్పాలి రైతన్నా చల్లగా ఉండాలని ఫోన్ చేయండి హ్యాపీగా ఉంటుంది అన్నం జీర్ణమవుతుంది అన్నం ఈ అమ్మాయిలు బలవేసిస్తారు నేను తినను వంకాయ తినను బెండకాయ తినను తినను అమ్మాయిలు అబ్బాయిలు పాపం ఏ దిన్న కథం చేసేస్తారు ఒకరికి ఈ రోజు నుంచి అన్నం వదిలిపెట్టిరా కూర వదిలిపెట్టిరా మీకు పెళ్ళి అయినా కాదు ఏం దొరకదు ఇంకా అన్నం వేస్ట్ చేసే అధికారం మనకు లేదన్నా మొత్తం తినుర్రి తిన్నాక స్కూల్కి వెళ్తారా చెప్పండి స్కూల్కి వెళ్తేప్పుడు అమ్మ చెప్పాలి అమ్మా చెప్పండి అన్న మీరు మమ్మీ అని ఎంతమంది పిలుస్తారా ఇంట్లో అందుకని అన్ని రోగాలు వస్తున్నాయి ఎందుకు స్కూల్ వెళ్తే మమ్మీ అని పిలుస్తారా మమ్మీ అంటే ఏంది అమ్మ అంటే ఏంది మమ్మీ అంటే మీనింగ్ ఏంది మీ టీచర్ అని చెప్తారు మమ్మీ అంటే మీనింగ్ ఏంది ఈజిప్ట్లో పిరమిడ్లో 1000 సంవత్సరాల క్రితం పాతి పెట్టిన శవాలు కుళ్ళి కృషించి బొక్కలే ఉండి ప్రేతాత్మలైపోయి
శవాలకి పీనుగలు లాగంటే పీనుగలు లాగంటాయి. దాన్ని మమ్మీస్ అంటారు. చెప్పుర్రి, అమ్మ అంటే పీనుగన, అమ్మ అంటే మనిషి, అమ్మ అంటే దేవతన, అమ్మ అంటే పీనుగన, అమ్మ అంటే చచ్చిపోయిందా, అమ్మ అంటే బతుకుందా. ఈ గురించి అందరు ఎలా పిలవాలి తెలుసా? అందరు 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 నాతో కూడా చెప్పండి. ఇప్పుడు ఏం చేయండి అమ్మగారు, అమ్మ అన్నప్పుడు ఆ అన్నప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మొత్తం వైబ్రేషన్ అయితే ఉంటుంది. అన్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్ అవుతుంది, ఆ అన్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్. అమ్మ అంటే శరీర వైబ్రేషన్. ఒకసారి చూద్దామా, రైట్. అమ్మ కావాలనా మమ్మీ కావాలా? కొట్టడరా చెప్పట్లే. అమ్మ కావాలి, మమ్మీ కాదు. నీ ఇష్టం ఏమంటారు అనవి. కొంతమంది అమ్మలు ఏం చూసి, నేను స్కూల్ పంపించింది అమ్మని మీరు మమ్మీ అని మీరు అంటారు. మీ కూడా అట్లా చూడదు ఇవ్వలేరు. మమ్మీ కాదు ఎవరు, అమ్మ అని పిలవండి. ఆరోగ్యం బాగుంటుంది, అమ్మ అని పిలవండి. ఐశ్వర్యం వస్తుంది, అమ్మ అని పిలవండి. ఆ సాక్షాత్ భగవంతుడే మీ ఇంట్లో ఉన్నట్టు అమ్మ అంటే మమ్మీ అమ్మరా. దట్స్ ఇట్. ఏమంటావు ఏం పేరు? ఏ బాబా అన్న గడ్డ తర్వాత వేస్తాడు. ఓకే, ఏమనద్దు, రైట్. అమ్మకి ఏం చెప్పండి, అమ్మ ఒక హగ్గు, హగ్ అంటే తెలుసు కదా మీకు. స్కూల్కి వెళ్తే హగ్గు ఎందుకు ఇట్లా మారిపోయాను, మారిపోయాను చెప్పండి. అమ్మ ఒక హగ్ ఇచ్చి స్కూల్కి రండి. స్కూల్కి వచ్చి ఎవరు చూడాలి స్కూల్లో లేకుంటే సార్ రెండు రా వేసే అని వేసేయండి, వేసేయండి అని వేసేయండి. ఓకే గట్టిగా. ఏ వద్దురా వద్దురా, ఉట్కే సౌండ్ రావద్దు. ఇప్పుడు చెప్తున్నాను, ఎన్ని గంట అయిపోతుంది స్కూల్ అయిపోతుంది కదా. స్కూల్ అయిపోయినాక ఏం చేస్తుంది తెలుసు, ఇంటికి పోతుంటారు మామూలు. ఇంటికి బస్సులు వస్తాయా, నడుచుకుంటూ పోతారు కొంతమంది ఇంటికి వెళ్తారు. ఎస్ సార్ రా, వెళ్తా పని చేయాలి మీ దోస్తుని కదా, టెన్త్ వాళ్ళకి మేము వెళ్ళకుండా టెన్త్ వాళ్ళకే ఇటు రా అనాలి. ఏందిరా అంటారు, అటు చూడరా అని చెప్పాలి. ఎందుకంటే గుణించుకుంటారు వచ్చి ఊరుకుంటారా మీ దోస్తు, ఏం చేస్తారు వాడు గుర్తుంది వస్తుంది, దొరకదు ఊరుకాలి, మొత్తం గ్రౌండ్ దొరకాలి, ఉరికి ఉరికి దొరకాలి, దొరికి మసాజ్ చేయాలని చెప్పాలి. మసాజ్ అంటే ఏంది, నాలుగు దెబ్బలు తినాలి, భుజం మీ చేసుకుని వెళ్ళిపోవాలి. మై డియర్ టెన్త్, ఇప్పుడు చెప్తున్నానా మీకు నిజమైన ఫ్రెండ్స్, జీవితాంతం ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారు తెలుసా? ఇంటర్మీడియట్లో ఉండరు, డిగ్రీలో ఉండరు, యూనివర్సిటీలో ఉండరు. నీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ టెన్త్ వాళ్ళే జీవితాంతం ఫ్రెండ్స్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ టెన్త్ ఉన్నాయి. హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, వాళ్ళతో పంచుకోండి, ఆడుకోండి, రోజు ఎక్సర్సైజ్ చేయండి. స్కూల్లో చెమటలు రావాలి, నాకు ఎట్లా వస్తున్నాయి చెమటలు ఫుల్, ఇంకా ఇంకా ఐదేళ్ళు ఎక్కబోతున్నాయి నీ చెమటలు వస్తున్నాయి కాబట్టి. ఎస్ సార్ నో, హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఊర్లో నీళ్ళ ప్రాబ్లం ఉందా లేదా స్నానం చేయాలి. సార్ రెండు సార్లు చేయాలి, శరీరం ఏం మరగదు, ఏం మరగదు. స్నానం చేయండి బాబులు, మెయిన్ టెన్త్ వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి, గుర్తుంచుకోండి. హలో టెన్త్ నువ్వు అని అంటారా, టెన్త్ స్నానం చేయను కంపల్సరీ. మీ ఇంట్లో ఏమైందిరా మీకు పిచ్చిలిచ్చింది అనుకోలే, లేదండి మంచిగా అని చెప్పండి. హ్యాపీగా స్నానం చేయండి, స్నానం చేసి ఆడుకోండి కొద్దిసేపు. ఎవరితో ఆడుకోవాలో చెప్తాను. అమ్మాయిలు అన్న లేదు, అన్న తమ్ముళ్ళు ఉన్న వాళ్ళు చేయబట్టండరా, గుడ్. అబ్బాయిలు అక్క చెల్లెలు ఉన్న వాళ్ళు చేయబట్టండరా బాబు, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను. నువ్వు స్నానం చేసి బయటకు వచ్చేసినావు అప్పుడు మీ చెల్లె ఇటు చదువుతూ ఉంటుంది, సివిల్ సర్వీస్ లాగా ఓహో పెద్ద కలెక్టర్ లాగా చదువుతుంటుంది. నువ్వు వెనక్కి వెళ్ళి మెల్లగా వైద్య జడగొంచు ఊరుకుంటుంది అమ్మ చెల్లె. ఏం చేస్తుంది, ఊరికొచ్చి కొడుతుంది, కొట్టి ఏడుస్తుంది మీదికెళ్ళి, నిన్ను కొడుతుంది మీదికెళ్ళి ఏడుస్తుంది. అప్పుడు నాయన వచ్చి ఏం చేస్తాడు, దాన్ని డబుల్ దమాక అంటాం. అన్న చెల్లెలు ప్రతిరోజు ఆడుకోవాలి. ఇంకోటి పేరెంట్స్, అన్న చెల్లెలు ఎప్పుడొక పాటే ఉత్తగా మీతో అంటూ ఉంటారు, వాళ్ళిద్దరు ఒకటే గ్రూప్. వాళ్ళ తప్పులు వీళ్ళు దాచిపెడతారు, వీళ్ళ తప్పులు వాళ్ళు దాచిపెడతారు. ఇప్పుడు హ్యాపీగా ఆడుకోండి, దాని తర్వాత తొందరగా భోంచేయండి అన్న. ఎప్పుడో రాత్రి దొంగల్లాగా 9 గంటలకు 10 గంటలకు భోంచేయద్దు, 7:30 లోపల భోంచేయాలి. దొంగలు ఏం చేస్తారు రాత్రి భోంచేసిపోతారు, దొంగతనానికి మన దొంగలమా కాదు కదా. హ్యాపీగా 7:30 8 లోపల భోంచేయాలి, కడప నిండా భోంచేయాలి.
చదువుకొని రాత్రికి పడుకుంటప్పుడు నువ్వు మనిషివా కాదా, మీ ఇంట్లో అద్దం ఉందా, అద్దం ఉందా, అద్దంలో చూసుకోరు, మనిషా కాదు చూసుకోరు. ఎవరు కనిపిస్తారు? మనిషి కనిపిస్తే బ్రష్ చేసుకోవాలి, పశువులు కనిపిస్తే బ్రష్ చేసుకోవద్దు. మీరెవరు? అప్పుడు ఏం చేసుకోవాలి? రాత్రికి ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, 2 సార్లు స్నానం చేయాలి. వాళ్ళే నంబర్ 1 స్టూడెంట్స్, టాప్ మోస్ట్ స్టూడెంట్స్. నేను చెప్పింది ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు? గుడ్. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారా గారా? ఎందుకు ఇట్లా దొంగతుంటుంది? నువ్వు కూడా దొంగ అమ్మ అని చెప్పారు, నువ్వు కూడా దొంగరా. ఎవరు చెప్పారు? నా పేరు చెప్పారు, నా నంబర్ పిలిస్తే చెప్పారు. ఓకేనా? దాని ఇప్పుడు ఏం చేయాలి? చదువుకుంటప్పుడు ఎట్లా చదువుకోవాలి చెప్తాను. చాలా మంది చదువుకుంటప్పుడు ఇట్లా బుక్ పట్టుకుని ఉంటారు. ఏం చేయాలన్నా చదువుతప్పుడు ఏం చెప్పినా చిన్న సౌండ్ చేసుకుని చదువుకోవాలి. చదివింది గుర్తుంటుందా మర్చిపోతుంటుందా? కళ్ళద్దాలు. ఏం చేసినావు? ఏం చేసినావు? ఈయన కళ్ళద్దాలని ఈ కళ్ళదా? ఏం చేసినావు? చెప్పింది అర్థం చేసుకో. ఐఎమ్ కరెక్ట్. ఇంతమంది నేను చూస్తున్నా చూడండి, ఎవడు అవలంత చూస్తున్నా చూస్తున్నా. నేను మాట్లాడితే నిద్ర వస్తుంది. అమ్మ గొప్పనా నేను గొప్పనా చెప్పరు? అమ్మ ఎట్టలా గొప్ప కాదు, ఎందుకంటే అమ్మ పాట వాడితే ఒక్కడే వంటాడు. నేను పాట చెప్తే ఇంతమంది వంటరు. ఇప్పుడు చెప్పండి, అవలంత తీద్దాడు. ఓకే, తీస్తే చేపెట్టుకోవాలి. ఓకే, సారీ చెప్పు గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు నేను ముందుకెళ్తాను. ఇంకా ఎలా చదువుకోవాలో ఇంకో టెక్నిక్ చెప్తాను. నెంబర్ 1 టెక్నిక్ ఇస్ రిపిటేషన్. చెప్పండి గట్టిగా. మనం చదువుకుంది గుర్తుండాలంటే 2 4 6 8 రిపీట్ చేయండి. ఏంటది 2 4 6 8 ఏం తెలుసా? ఇప్పుడు చదువుకుంది, ఇవాళ చదువుకున్నాం ఒక సబ్జెక్ట్, అది గుర్తుండాలంటే 2 రోజులు వెనక మళ్ళీ చదువుకోవాలి. 2 డేస్ తర్వాత మళ్ళీ చదువుకోవాలి. మళ్ళీ ఎప్పుడు చదువుకోవాలి? మళ్ళీ ఎప్పుడు చదువుకోవాలి? మళ్ళీ ఎప్పుడు చదువుకోవాలి? లైఫ్లో మర్చిపోరా. పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నా, కానీ అంత టైం ఎక్కడ అంటారు కదా మీరు. ఫస్ట్ టైం చదువుకున్నప్పుడు 1/2 గంట పడితే, సెకండ్ టైం సేమ్ సబ్జెక్ట్ చదువుకుంటే 10 నిమిషాలు పడుతుంది, థర్డ్ టైం చదివితే 5 నిమిషాలు పడుతుంది, ఫోర్త్ టైము 3 నిమిషాలు పడుతుంది, తర్వాత 2 నిమిషాలు పడుతుంది. అట్లా చూసుకోవాలన్నా. మనం ఏం చేస్తాం? ఇవాళ చదువుతాం, ఎగ్జామ్ చూస్తాం. నో, అందుకనే రిపిటేషన్ అంటారు దీన్ని. ఏమంటారు? ఇంకో మెథడ్ చెప్తా. మీ సార్లు టీచర్లు మీకు లెసన్లు చూసి చెప్తారా, చూడకుండా చెప్తారా? చూసి చెప్తారా? చూసి చెప్తారా, చూడకుండా చెప్తారా? సబ్జెక్ట్ చూసి చెప్పాలి. మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ, కెమిస్ట్రీ కానీ, అట్లా చుట్టకట్ట చెప్పేస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? మళ్ళీ వాళ్ళకి అంత ఎట్లా గుర్తుంది? ఎగ్జామ్ పెడితే వాళ్ళు కూడా పాస్ అవుతారు. వాళ్ళకి ఎట్లా గుర్తుంది సబ్జెక్ట్ అంతా? ఏం చెప్పాలా? సీక్రెట్? సీక్రెట్ ఎవరు చెప్పదు, ఎందుకంటే ఈ లెసన్ లాస్ట్ కూడా చెప్పారు కాబట్టి. లెసన్ ఎప్పుడు చెప్పారు? లాస్ట్ కూడా చెప్పారు కాబట్టి. అంటే దాని అర్థమైందంటే, నాతో పాటు చెప్పడం రిపీట్ చేయండి, ఇఫ్ యూ టీచ్ సమ్వన్ యు విల్ నెవర్ ఫర్గెట్. మనం ఒకసారి చెప్పితే మనం మర్చిపోము. ఇది నాన్న ఈరోజు ఏం చేయండి? లెసన్ చదువురి. చదివినాక మీ తమ్ముడు మీరు రారా అని. ఎందులో రాను చదువు ఇస్తున్నాను. మీ తమ్ముడు మొత్తం చెప్పుర్రి, అన్న చెప్పుర్రి. అన్న చెల్ల చెప్పింటాడు, నువ్వు చెప్తున్నాడు. ఏం నాకు చెప్తావు రా పాఠం అంటాడు. అమ్మ చెప్పుర్రి. అమ్మా చెప్పండి కడిగా, నేను పాఠం చెప్తా. నాకెందుకే చెప్తాను, మర్చిపోను. అమ్మ చెప్పుర్రి. అమ్మకు అమ్మాయి చెప్పిన వింటారు, అబ్బాయి చెప్పి వింటారు. నాయన చెప్పే ప్రయత్నం చేయగలను పాఠం. ఇవన్నో నాకే లెసన్ తీసుకుంటూ అంటారు. అదే పాప చెప్పిందనుకో, చెప్పిట చెప్పిట అంటారు. ఎప్పుడు కూడా నాయన బిడ్డ ఒకటే పాటి. ఎసారా? వీళ్ళు కూడా ఒకటే పాటి కాకుంటే మీ నాయనకు వీళ్ళు గ్యారెక్ట్గా చెప్పరు. ఏమైనా కావాలంటే అమ్మతో చెప్పిస్తారు, అమ్మతో చెప్పిస్తారు. అమ్మ చెప్తే నాయన గ్యారెక్ట్ వింటారు అంతే. వాళ్ళు చాలా తెలివిగలరు కాబట్టి. ఇప్పుడు ఏం చెప్తున్నానండి, నాయన చెప్పండి, అమ్మ చెప్పండి, తమ్ముని చెప్పండి, చెల్లె చెప్పండి, మీరు చదివిన పాఠం ఇంకోళ్ళు చెప్పండి, మీరు మర్చిపోరు. లేదా మీ ఇంట్లో అద్దం ఉందా? అద్దం అద్దం ఉంటుంది కదా, పోయి ముంగ నిలబడాలి. సూపర్ అనుకోవాలి అనుకోని అద్దానికి ఇప్పుడు లెసన్. కానీ అద్దానికి చెప్తున్నప్పుడు తలుపులు పెట్టుకోరు. తలుపులు పెట్టుకోకుంటే లోపలికి వచ్చి నిన్నటి దానికే బాగానే ఉండే మా కొడుకు ఏమేది అంటారు. అద్దానికి చెప్పినప్పుడు మీరు ఎలా చెప్తున్నారో మీకు అలా చెప్పుంటుందా? నాన్న మీరు ఎక్స్ట్రాడినరీ టెక్నిక్ అన్న, మర్చిపోయే ఛాన్సే లేదు.
చెప్పండి ఇంకో లాస్ట్ ఏం చెప్తాను మొబైల్ ఫోన్లో లెసన్ చెప్పచ్చు మొబైల్ ఫోన్ మనం వాడుకోవాలి కదా మొబైల్ ఫోన్ ఏం చేయాలి అమ్మను నాయనని పట్టుకోమని చెప్పాలి అమ్మగడ ఇట్లా పట్టుకొని కూర్చుంటారు చదివిన పాఠం మొబైల్లో వీడియో రికార్డ్ చేయి ఏం చేయాలి గంట చదివిన పాఠం రికార్డ్ చేసి గంట చదివిన నిమిషాల కంటే కొరాలి రికార్డ్ చేసింది విను ఐ బెట్ కౌంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చేద్దాం నేను చెప్తున్నా ఒక్కసారి నువ్వు రికార్డ్ చేసిన వీడియోని వింటే జీవితంలో మర్చిపోలేదు బాస్ జీవితంలో మర్చిపోలేవు లైఫ్ లో మర్చిపోలేవు అంత పవర్ఫుల్ ఇప్పుడు చెప్పండి మర్చిపోయే ఛాన్స్ ఉందా ఇక ముందుకెళ్దాం మనం చదువుకునేది 100% చదువుకోవాలా 50% చదువుకోవాలా పక్క 100% అంటే ఏంది 100% అంటే ఏంది అర్థం కాలేదా నేను చెప్తాను నాకు సార్ మైకో 10:05 ఇచ్చాడు ఇప్పుడు 11:20 అవుతుంది అన్న ఆల్మోస్ట్ గంట బాగా అయిపోయింది హలో చూసుకురా మీరు గంట దాటిపోయింది నేను గంట అయిపోయింది మీకు అనిపించిందా ఈ గంట సేపు మాట్లాడుతున్నప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నా నేను మధ్యలో ఆపుతున్నా నీళ్ళు కూడా తాగలే మధ్యలో ఎసార్ దీన్ని 100% అంటారు ఏ పని చేస్తే ఆ పని 100% చేయాలి మీ చదువు కూడా ఎంత శాతం చేయాలి 100% చదువుకోవాలి అప్పుడు లైఫ్లో చాలా మంచి రిజల్ట్ వస్తున్నాను 100% అంటే ఏంది చిన్న ఎక్సర్సైజ్ ఓ చిన్న గేమ్ ఆడుకుందాం ఓకేనా బుక్స్ ఉన్నో లోపం చేయరి ఓపెన్ చేయండి బుక్స్ ఉండోళ్ళు లేనోళ్ళు మొహం చూడరు వాళ్ళ మొహం చూడరు ఓకే ఇప్పుడు మీకు చిన్న ఎక్సర్సైజ్ నేర్పిస్తాను ఇది జాగ్రత్తగా వినండి చాలా కీలకమైన విన్నాను బుక్స్ ఉన్నోళ్ళు చూపించారు ఒకసారి బుక్స్ ఉన్నోళ్ళు బుక్స్ చూపించండి ఓకే థ్యాంక్ యూ సార్ బుక్స్ లేని వాళ్ళు బుక్స్ ఉన్న వాళ్ళ మొహం చూడాలి అంతకంటే కలిగింది సున్నారా మీకు నేర్పిస్తా ఎలా చదువుకోవాలి చూపించరు సున్నట్ రాశారు సున్నట్ రాశి చూపించరు సున్నా ఓ సున్నాలు నెంబర్ వన్ మీరు బాగా రాశారు ఈ సున్నా రాసింది ఎవరు గుడ్ ఈ సున్నా ఎలా రాశారు నేను ఇప్పుడు 1 2 3 అంట ఏమంట సున్నాలు రాస్తూనే ఉండాలి ఎవరికైతే బుక్స్ లేవో ఇది బుక్ అనుకోండి ఇది పెన్ అనుకోండి ఓకే సున్నా రైట్ ఓకే 1 2 3 అనగానే సున్నాలు రాస్తూ ఉండాలి ఏం రాస్తుండాలి ఒక సున్నా ఒక సున్నా కలవద్దు ఇట్లా సున్నా లేపి సున్నా 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 రాస్తుండాలి ఓకేనా ఓకేనా ఇలా సున్నా రాస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా ఎన్ని రాస్తున్నా లెక్క పెట్టాలి నేను స్టాప్ అనగానే ఎన్ని సున్నాలు రాసిన తక్కువ చెప్పాలి లెక్క పెట్టి చెప్పొద్దు రాస్తున్నప్పుడు లెక్క పెట్టుకోవాలి అర్థమైందా మళ్ళీ చెప్పాలా స్టార్ట్ చేద్దామా ఓకే మీరు బుక్ అనేది చూడండి నేను 1 2 3 స్టార్ట్ నేను ఆపనులే ఆపంతో రాయదు ఆపంతో రాస్తుండాలి స్టాప్ అని చెప్పలే ఓన్లీ 10 తోలే చెప్పండి 60 ఎంతమంది రాశారు 50 40 30 20 10 ఎక్కువ రాశారు 70 ఎవరు లేరు 60 మ్యాక్సిమం 70 రాశారు ఎన్ని 70 అని అడిగాను నేను 70 అని ఇంగ్లీష్లో 70 అంటారు ఓకే గుడ్ వాట్ ఈస్ ది మ్యాక్సిమం జీరోస్ యు రోట్ 60 మ్యాక్సిమం 60 ఎవర్ రైట్ అందరికి సేమ్ టైం ఇచ్చినా డిఫరెంట్ టైం ఇచ్చినా డిఫరెంట్ ఎందుకు రాశారు అందరికి సేమ్ చెప్పినప్పుడు సేమ్ రాయాలి కదా
కొంతమంది 60 రాశారు, కొంతమంది 70 రాశారు, కొంతమంది 60 రాశారు, 40 30 రాశారు. దీని అర్థమేం తెలుసా? సార్లు టీచర్లు మేమ్స్ మీకు అందరికి సేమ్ పాఠాలు చెప్తారు, సేమ్ టైం చెప్తారు, మీరు వినిట్లో డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే వినడం ఆలకించడంగా మార్చుకుంటామో, హియరింగ్ ను లిజనింగ్ గా మార్చుకుంటామో, అవర్ ఎనర్జీ విల్ బికమ్ గ్రో పవర్ఫుల్ ఎనర్జీ వస్తున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. రెడీయా? ఇప్పుడు మీకు ఏ నంబర్ చేసారో ఆ నంబర్ బై 30 అని రాసుకోండి. ఎన్ని రాశారు? బై 30 అండ్ 30 సెకండ్స్. మీకు ఇచ్చిన టైము 30 సెకండ్స్. మీ నంబర్ రాశారు అన్న నంబరు బై 30. ఎంత ఎంత అనేది? 60/30, 40/30, 40/30, 30/30. ఓకే, రైట్. ఈ నంబర్ రాసింది ఎవరు? చేద్దామనుకుంది ఎవరు? చేసింది ఎవరు? ఇప్పుడు మీకు చెప్తున్నాను, అందరు బాగా వినండి. మెయిన్ 10th, హలో 10th వినండి. మీకు టైం డబుల్ ఇస్తాను. ఇప్పుడు నేను టైం ఏం చేస్తాను? డబుల్ టైం ఇస్తాను. ఎన్ని రాస్తారు? దిస్ మై క్వశ్చన్. ఎన్ని రాస్తారు? ఆ నంబర్ వేసుకోండి. అక్కడ డబుల్ టైం ఇస్తే ఎన్ని రాస్తారు మీకు? 30 సెకండ్ల బదులు 60 సెకండ్లు ఇస్తాను. ఎన్ని రాస్తారు మీరు? ఆ నంబర్ ఏంటి అక్కడ? బై 60 అని రాసుకోండి. 60 సెకండ్స్. అర్థమైందా బాబు? అర్థమైందా పాప? ఎంతమంది 100 అనుకున్నారు? 110, 120, 130, 130, 140 ఇవ్వలేరు. 130 మ్యాక్సిమం. ఊటికే చేయలేవు అక్కడ సరిగ్గా. ఇప్పుడు నేను చెప్తానండి, నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది చాలా కేర్ఫుల్గా వినాలి. నేను చెప్తాను మళ్ళీ 1, 2, 3. బాబా వినండి రా. మీరేం చేయాలి? 0 రాయాలి. ఎలా రాయాలో చెప్తాను. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పాను మీకు. ఇక్కడ 8th క్లాస్లో నానా మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు, ఫర్టిలైజేషన్, గుర్తుందా మీకు? చెప్పండి నానా. ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ అది వాళ్ళ గురించి ఇండెప్త్ చెప్పాను. పాప చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఎక్స్ఎస్ క్రోమోజోమ్, ఎక్స్వే క్రోమోజోమ్ నేర్చుకున్నారా మీరు? గుర్తుందా అసలు? చదివిరా? ఎక్స్ఎస్ కలిసి ఎవరు పుడతారు? ఎక్స్వై. ఇది సైన్సా? ఉత్తుతన ట్రూత్. ట్రూత్ ఇస్ సైన్స్. ఈ ఎక్స్వై క్రోమోజోమ్లో నాయన కడుపులకి అమ్మ కడుపులకు వస్తాయి. ఎస్ఆర్ నో? ఎంత స్పీడ్ వస్తుంది తెలుసా? 162 కిలోమీటర్స్. 162 కిలోమీటర్స్ అంటే మనం ముట్టకముందే 162 పరిగెత్తినాం. ఇప్పుడు మీరందరూ ఏదైతే గోల్ తీసుకున్నారో, గోల్ ఏం తీసుకున్నారో 1 మినిట్కు, ఆ గోల్ చుట్టుముట్టు సర్కిల్ పెట్టండి, కింద సంతకం పెట్టండి, తర్వాత దాని పక్కకు 10th ఎన్ని మార్కులు కావాలనో 8/10, 7/10, 5/10, 3/10, 10/10 మీ ఇష్టం రాసుకోండి. ఇష్టం 2/10 కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. అలాంటిది లేదు, రాసుకోరా. ఓకే, నేను మళ్ళీ చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినాలి. ఇప్పుడు 100% కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏందో మీకు చూపిస్తాను. అందరు నన్ను చూడండి ఒకసారి. నేను ఏం చేస్తే నన్నా, నన్ను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తే నోట్లో నుంచి ఏం చెప్తే అది చేయాలి మీరు. గడియా చెప్పండి, గడియా. ఓకే ఓకే, నేను చెప్తున్నా. ఇలా కొట్టుర్రి, ఇలా కొట్టుర్రి, ఇలా అనురి, ఇలా అనురి, ఇలా అనురి. పక్క వాళ్ళని శభాష భాషను కొట్టుర్రి. గుడ్ గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని చెప్పండి. యూఆర్ గుడ్, వెరీ గుడ్ అని చెప్పుర్రి. యూఆర్ ఫ్రెండ్స్ అని పక్క చేతులు పట్టుకోండి. పైకి లేపుర్రి. ముస్తాఫా, ముస్తాఫా. ఇలా కొట్టుర్రి, ఇలా కొట్టుర్రి, ఇలా కొట్టుర్రి, ఇలా అనురి, ఇలా అనురి, ఇలా చూడరి, ఇలా పెట్టుర్రి, ఇలా పట్టుకోరి, ఇలా పట్టుకోరి, ఇలా కొట్టుకోరి, ఇలా కొట్టుకోరి. సౌండ్ రావాలి, ఇలా కొట్టుకోరి, ఇలా కొట్టుకోరి. సౌండ్ రావాలి, ఇలా కొట్టుకోరి, ఇలా కొట్టుకోరి. ఇలా అనురి, ఇలా పెట్టుర్రి, ఇలా చేయబెట్టి, ఇలా అని, ఇలాగని డైరెక్ట్గా మీ యొక్క చీక్ నీళ్ళ పట్టుకోండి గట్టిగా. అంటే చీక్ నీళ్ళ పట్టుకోండి గట్టిగా. చీక్ చీకడ ఉందిరా, చీకడ ఉంది, చీకరెట్ ఎంతో చీకడ ఉంది. ఏం పట్టుకోరు మీరు? నేనేం చెప్పినా మీరేం పట్టుకోరు? నేను చెప్పింది ఏమన్నా, చేసింది ఏమన్నా,
ఇది ఏం చేశారు? కాన్సన్ట్రేషన్ వినకుండా ఇలా దెబ్బతింటారు. మీకు అందరు తెలుసు దీని ఏమంటారు, దీని ఏమంటారు, నేనేం చెప్పినా మీరేమట్టుకోరు, మీరు నన్ను చూసి మోసపోయారా, మీరు నన్ను చెప్పింది విన్నారా? ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినొద్దు, ఆలకించాలి, ఆలకించాలంటే లిజనింగ్ నాన్న. ఇక్కడ చూడండి, లిజనింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్ దెన్ లిజనింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్ దెన్ హియరింగ్. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మీరు రాసింది నిజం కావాలా కావద్దా, మీరు టార్గెట్ చేరాలా చేరొద్దా, మీరు ఏ పని చేసినా మీ ఊర్లోనో ఇంటి పక్కలో ఇంటి ముట్టలో చుట్టాలో బంధువులో ఫ్రెండ్సో నేను డిస్టర్బ్ చేస్తారా చేయరా? నేను చేస్తా. ఇప్పుడు నేను 1-2-3 అన్నా కదా, మీరు రాస్తుంటారు కదా, ముందుగా నేను బాబా నీ బుక్ చెప్పేస్తా. ఏం సార్ నన్ను నా ఇష్టం నీ నెక్స్ట్ ఇంపోర్ట్ నెక్స్ట్ ఇష్టం మీ బుక్కులు చింపేస్తా, మేము పెళ్ళి కొడతాం, కొంతమంది జుట్టు పిక్తాం, ఈ నీళ్ళు ఎందుకు పెట్టుకుని తెలుసా, మీ నెత్తి మీద పోస్తాను. మిమ్మల్ని ఏమన్నా నన్ను ఏమనొద్దు, ఓకేనా? ఎందుకంటే మీరు ఎక్కువ మందురు. రెడీ? ఎక్సలెంట్ బాస్. మీరందరూ సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా? ఎట్లా? నేను చెప్తానన్నా వినండి రా బంగారం, మధ్య డిస్టర్బ్ చేయకండి కొద్దిగా. సక్సెస్ ఎక్కడ తెలుసా? ఇంతకుముందు చెప్పాను చూడు, ఈ 10th 9th వినండి, మీ ఇద్దరు ఆ లెసన్ తెలుసు కాబట్టి. అమ్మ కడుపులోకి మనం వచ్చిన తర్వాత మిలియన్స్ ఆఫ్ ది సెల్స్ వస్తాయి. ఎన్ని గెలిచినాయి అమ్మా, ఎన్ని గెలిచారు అంటే మనం ముట్టకముందే లక్షలాది మందిని ఓడగొట్టాం. మనం ముట్టకముందే లక్షలాది మందిని ఓడగొట్టాం. ఎసారో అమ్మ కడుపులో మనం చేరిన తర్వాత స్లోగా అమ్మ కడుపులో పెరగడం మొదలు పెట్టాము. అమ్మ రక్త మాంసాలు మనకిచ్చి అమ్మ మనల్ని పెంచుకుంటా ఉంది లోపల. ఆనందంగా ఫీల్ అయింది అమ్మ. కానీ కొంతమంది మెడికల్ రీజన్స్తోని అబార్షన్ అయిపోయి ఉంటారు. మనం కాలే కదా. సెకండ్ సక్సెస్. మూడో సక్సెస్, అమ్మ కడుపులో మనం 9 నెలలు ఉన్నాం. అరే ఒక చిన్న స్పెక్స్ పెన్ను మొబైల్ పెట్టుకుంటేనే బరువు అవుతుందే. అమ్మ 3-3.5 కిలోల బరువును తన పనులు చేసుకుంటూ, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ నిన్ను మోసింది అమ్మ. ఎప్పుడు కూడా ఇష్టపడాలి. 5వ నెల నుంచి 4వ నెల నుంచి కాళ్ళతో దంతం లోపల చెక్కలు గింతలుగా ఫీల్ అయింది అమ్మ. ఆనందపడ్డది అమ్మ, హ్యాపీగా ఫీల్ అయింది అమ్మ. అమ్మ కడుపులో నుంచి 9 నెలలకు బయటకు వచ్చాం. 9 నెలలకు బయటకు వచ్చినప్పుడు 1వది సిజేరియన్ అంటే అమ్మ కడుపును చీల్చుకొని బయటకు వచ్చాం. డాక్టర్ గారికి ఏం చెప్పింది తెలుసా, డాక్టర్ గారు నాకేమైనా పర్వాలేదు, నా కడుపును కొయ్యండి, నా బిడ్డను తీయండి, నా కడుపును కొయ్యండి, నా కొడుకును తీయండి అని చెప్పి తన కడుపునే కోయించుకొని జన్మనిచ్చింది అమ్మ. అన్నా మీకు తెలియదు ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. అంటే మీరందరూ పుట్టినప్పుడు 10th పుట్టినప్పుడు ఇప్పుడు టెక్నాలజీ లేదన్నా. ఒకవేళ మీ అమ్మ కనుక నిన్న సిజేరియన్లో కనుంటే అమ్మకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ లావ్ అయ్యేది, రకరకాల ప్రాబ్లమ్స్. అయినా సరే మీ గురించి అమ్మ తట్టుకుంది ఆ నొప్పిని. 2వది, నార్మల్గా పుట్టారనుకో, నేచురల్ డెలివరీ. నేచురల్ జరిగినప్పుడు ఏమైంది తెలుసా, అమ్మ తన కడుపులో నుంచి ఎలా తీసుకొచ్చింది తెలుసా? ఎప్పుడన్నా ఎవరన్నా అబ్బాయికి అమ్మాయికి గడునలకు యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడన్నా చిన్న యాక్సిడెంట్, దెబ్బ తాకింది, చెయ్యిరిగింది, కాలు ఇరిగింది, ఎవరున్నారా? ఎన్ని రోజులు కట్టుకట్టిరా బాబు, ఎన్ని రోజులు కట్టిరు తెలియదు నీకు. ఇంకెవరున్నారు? ఎన్ని రోజులు కట్టుకట్టిరు? 3 నెలలు 4 నెలలు. ఎముక విరిగినప్పుడు నొప్పి అయిందా కాలేదా? అటువంటి ఎముకలు శరీరంలో ఒక్కటి ఇరిగినప్పుడే తట్టుకోలేకుంటే గంటలు గంటలు ఏడ్చినమే, అమ్మా నిన్ను కంటున్నప్పుడు 21 ఎముకలు విరిగిపోతే శరీరంలో ఎంత నొప్పు, అంత నొప్పి అరుపుల మధ్యలో, కేకల మధ్యలో, ఆ రక్తస్రావం మధ్యలో, అమ్మ ఆ అరుపుల మధ్యలో ఆ నొప్పిని తట్టుకొని నిన్ను కన్నది అమ్మా, జన్మనిచ్చింది అమ్మా. ద డే ఇస్ కాల్ యువర్ బర్త్డే. అది నీ బర్త్డే, నీ జన్మదినము. నా దృష్టిలో
అమ్మ పొందిన పునర్జన్మ దినమో. దట్ ఈస్ ది అమ్మ రీబర్త్ డే. అమ్మ అంత నొప్పితో నిన్ను కన్న తర్వాత ఏమైందో తెలుసా నాన్న? నన్ను చూడండి రా. ఆ నొప్పినంత అమ్మ 2 నిమిషాలు మర్చిపోయింది. సిస్టర్ చూపించింది, మీ బాబు నా బాబు పాప మర్చిపోయింది నాన్న, నొప్పి అంత మర్చిపోయింది. అంత నొప్పిని కూడా నీ ఫేస్ చూస్తేనే మర్చిపోయిందంటే, నీ గురించి తెలుసుకుంటూ ఉంటే, నీ గొప్పతనం తెలుసుకుంటూ ఉంటే, నీ మంచితనం తెలుసుకుంటూ ఉంటే, 10 మంది నీ గురించి మాట్లాడుకుంటుంటే అమ్మ ఎంత మురిసిపోతుందో వినన్నాన్న. నీ మొహం చూస్తేనే నొప్పి మర్చిపోయిన అమ్మ. నువ్వు 10th లో 10/10 వస్తే అమ్మ ఎలా మురిసిపోతుంది తెలుసా? ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ముంగోళ్ళకి అందరు చెప్పి మబ్బాయ్ 10/10 అందరు చెప్పుకుంటుంది. అది రా బాబు అమ్మకి ఇవ్వాల్సింది మనం గిఫ్ట్. ఒక్క విషయం చెప్తున్నాను వినండి, అంత నొప్పి కన్నది కదా అమ్మ. ఇక్కడ ఎవరన్నా ఉంటే చేయలేబట్టండి, ఎవరన్నా ఉంటే సార్ కొద్దిగా డిస్టర్బ్ చేయకండి సార్, ప్లీజ్ యూ ఆర్ డిస్టర్బింగ్ మీ, పరిగెట్ ఫర్ దాట్. ఇక్కడ ఎవరన్నా ఉంటే బాబు కొద్దిగా ముందుకు రండి రా, ఇక్కడ ఎవరన్నా ఉంటే ఎవరుండి తెలుసా? అమ్మ లేని వాళ్ళని ఉన్నారు అక్కడ, అమ్మను పోగొట్టుకున్న వాళ్ళు. ఇదోంటి ఎవరు మదర్? నాన్న లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లాస్ట్ యువర్ ఫాదర్. నాన్న తెలియదురా, అది చెప్పట్లేదు. ఎందుకంటే నాన్నను పోగొట్టుకున్న బాధ అంత ఈజీ కాదు, అమ్మను పోగొట్టుకున్న బాధ అంత ఈజీ కాదు నాన్న. నేను కూడా అమ్మ నాన్న పోగొట్టుకున్నాను. అమ్మ నాన్న అంటే ఎవరో తెలిసారా? వాళ్ళు ఈ భూమి మీద పుట్టినాక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎప్పుడు తెలుసా? వాళ్ళ పెళ్ళైతే కాదు, ఇల్లు కట్టుకుంటే కాదు, ఏదో బంగారం సొమ్ములు కొంటే కాదు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీలు అవుతారంటే, నీ గురించి 10 మంది చెప్పుకుంటారు చూడు, నీ గురించి మీ ఊరోళ్ళు చెప్పుకుంటారు చూడు, నీ గురించి మీ చుట్టాలు చెప్పుకుంటారు చూడు, ఆ రోజు అమ్మ ఫీల్ అవుతుంది ఆనందము, ఆ రోజు అమ్మ ఫీల్ అవుతుంది నాన్న ఫీల్ అవుతుంది. వీళ్ళకు అమ్మ నాన్న లేకుండా వాళ్ళెంత ఫీల్ అవుతారు అడిగి తెలుసుకోండి ఒకసారి. హౌ మచ్ షీ ఫీలింగ్ అడిగి తెలుసుకోండి. అమ్మ లేని లోటు తెలుస్తుంది, నాన్న లేని లోటు తెలుస్తుంది. బాబో వాళ్ళ 5-6గురికే లేరు కదా, మనందరికి అమ్మ నాన్న ఉన్నారా లేరా? ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏం కావాలన్నా, ఇంతకంటే పెద్ద విజయం కావాలన్నా, మనం ప్రతి క్షణం చూసుకునే అమ్మ నాన్న, కంటికి రెప్పలా కాడే కాపాడే అమ్మ నాన్న ఉండడము అదృష్టమా కాదా? మీతో పాటు పుట్టిన వాళ్ళు కొంతమందికి చదువు లేదు, కానీ మీ నాన్న కష్టపడుతూ, మీ నాన్న ఇబ్బంది పడుతూ, మీ నాన్న చెమటలు తీస్తూ నిన్ను చదివిస్తున్నాడు మీ అమ్మ నాన్న. అమ్మ తిన్నా తినకున్నా నీ కోసం టిఫిన్ చేసి పెట్టింది అమ్మ. ఏదన్నా పండుగకు స్వీట్ చేసినప్పుడు అమ్మ ఏం చేస్తారు సార్? తినేటప్పుడు చేసేటప్పుడే, ఇది మా ఆవునికి ఇష్టం, ఇది మా ఆవునికి ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం, మా కూతురికి ఇష్టం చేస్తూ చేస్తూ అమ్మ నోట్లో పెట్టుకోదు. నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చినాక నీ నోట్లో పెట్టినగానే అమ్మ తృప్తి పడుతుంది, అమ్మ ఆనందపడుతుంది. అమ్మ అటువంటి అమ్మను ఏడిపిస్తా ఉన్నారే, అటువంటి నాన్నను ఏడిపిస్తా ఉన్నారే. నాకు మొబైల్ ఇస్తారా, చెయ్యి కోసుకోవాలా, మొబైల్ ఇస్తారా, దుంకోవాలా, ఓ మొబైల్ ఇస్తారా, ఇంటికి వెళ్ళి వాడుకోవాలా. అమ్మ నాన్నను బాధ పెట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు బాగుండరో ఓపెన్ చెప్తున్నాను. సాక్షాత్ భగవంతుడు భూమి మీదకి వచ్చిందంటే రాలే భగవంతుడు, అమ్మ నాన్ననే సాక్షాత్ భగవంతుడు, అమ్మ నాన్ననే దేవుడు. ఇంతవరకు రాలే దేవుడు, వస్తే మనిషి రూపంలో వచ్చాడు. ఆ మనిషి ఎవరు తెలుసా? అమ్మా నాన్న. అమ్మ నాన్న కన్నంత మాత్రం మనం గొప్పలం కాంరా బాబు. మనం చదువు చెప్పే టీచర్లు కూడా దేవునితో సమానం. మనకు చదువు చెప్పే సార్లు, మ్యామ్స్ కూడా మనకు దేవునితో సమానం. చెప్పండి, ఈ 3 దేవుళ్ళు మీకున్నారా లేదా? హ్యాపీగా ఉండండి అన్న, ఆనందంగా ఉండండి, బీ ప్రౌడ్. మీ అమ్మ నీ గురించి ఏం చేసింది ఒకసారి ఆలోచించు. మీ నాయన చిన్నప్పుడు, నువ్వు 3 ఏళ్ళు ఉన్నప్పుడు గుర్రం ఎక్కించుకొని ఆడిపించుకుంటుంది నాయన, మీద కూర్చొని ఆడిపించింది. మంచిగా టీవీ చూద్దామని కూర్చుంటే, కూర్చునే పెట్టుకుంటే బుర్రం పోయినావు. ఏ పోయిండి అందరు చూడు, ఎప్పుడు కూడా బాధపడలేదు మీ నాయన. మీ అమ్మ ఎంత ప్రేమించి తెలుసా, ఎంత ప్రేమించి తెలుసా, నోట్లో ముద్దలు పెడుతూ ముద్దులు పెట్టుకుని రమ్మ నాయన.
ప్రతి క్షణం ప్రేమ చేసిండ్రు. ఒకప్పుడు రాత్రికి నువ్వు పండుకున్నప్పుడు ఉండి నీకు నిద్రలోనే జ్వరం రావడం మొదలుపెట్టింది, ఎక్కువైపోతుంది జ్వరం. అప్పుడు మీ అమ్మ చెప్పింది పాలిద్దామని దిగినప్పుడు ఫుల్ వేడి వేడిగా ఉంది. అప్పుడు మీ అమ్మ మీ నాయన లేపింది, ఏమయ్యా చూడు ఎంత బాడీ వేడిగా ఉందంటే మీ నాయన మొత్తం డే మొత్తం పనిచేసి వచ్చాడు, అయినా సరే ఇలా పెట్టుకోమనే నిద్ర పోయింది. అప్పుడే అంత రాత్రి కూడా నిన్న భుజం మీద వేసుకోండు, లుంగి సరిగ్గుందా పైజామా సరిగ్గుందా బనీ వేసుకుండా చూడలేదు. నిన్ను కాపాడుకోవడానికి ఎత్తాడు బాస్ హాస్పిటల్కి. మీ నాయన చూస్తుందుకు అమాయకుల్లాగా ఉంటాడో కానీ కాస్త కోపంగా ఉంటాడో కానీ మీ నాయన వాళ్ళు తెలుసా, గుండె నిండా ప్రేమ దాచిపెట్టుకొని నీకు ప్రతి క్షణం నీకు పంచిపెట్టేవాడు మీ నాన్న. నాన్నకు ఎదురు తిరగకండి, నాన్నకు ప్రేమించండి, నాన్నను ప్రేమించండి. ఎప్పుడన్నా మీ నాయన దగ్గర కూర్చొని అడిగినవా, నాయన చిన్నప్పుడు నువ్వు ఏం చేస్తుంటే, నువ్వు ఎంత కష్టపడవు? నేను ఖచ్చితంగా చెప్తాను, మీ నాయన ఒకప్పుడు జీరో జీరో ఏదో వాళ్ళ అమ్మ నాయన పుణ్యాన్ని ఏదో సంపాదించుకునేది చేస్తుండ్రు. మీ అమ్మ నాయన కాళ్ళకు నమస్కారం పెట్టకెంత కాలం మీద మీరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా బాబో, గుళ్ళకెళ్ళి దండం పెట్టుకోవడం గొప్ప కాదు, ఆ గుడిలో ఉన్న దేవుడు నిజమో కాదో తెలియదు కానీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న సాక్షాత్ దేవుడు కదా. నీ అమ్మ నాయనకి ఎన్ని రోజులు అయి దండం పెట్టుకోక, ఎన్ని రోజులు ఆయన నమస్కారం పెట్టుకోక, ఎన్ని రోజులు అయి కాళ్ళకు నమస్కారం పెట్టుకోక. పెట్టరే కాళ్ళతో దత్తు అంటారు. నేను చెప్తున్నాను మామూలు ఎంతమందిని ఇక్కడ నా పిల్లలు ఇక్కడందరూ కూడా మీ అమ్మను కౌగిలించుకోవాలి, మీ అమ్మ కాళ్ళకు నమస్కారం పెట్టాలి. ఎంతమందికి ఉందో చేయబెట్టండి ఇప్పుడే. మీ నాయనకు నమస్కారం పెట్టాలి, మీ నాయన కాళ్ళకు నమస్కారం పెట్టాలి, మీ నాయనను గట్టి కౌగిలించుకోవాలి. ఎంతమందికి చేయబెట్టండి. తెలిసి తెలివిగ తప్పులు చేస్తే అమ్మ నేను తప్పు చేసిన, నాయన నేను తప్పు చేసిన, ఇక ముందు నువ్వు చెప్పినట్టు ఇంత అంటోళ్ళు రెండు చేతులు చేయబెట్టరు. కమ్యూనైజేషన్స్ ఈ మార్పు నాకు కావాలి, దింపండి. ఈ మార్పు నాకు కావాలి, దింపండి. ఇప్పుడు నాకు చెప్పండి, బుక్లు ఓపెన్ చేయండి, బుక్లు ఓపెన్ చేయండి, బుక్స్ ఓపెన్ చేయండి, బుక్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు 1 2 3 చెప్తాను. ఏం చెప్తాను, ఏం చేయాలి మీరు? నేనేం చేస్తా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తా, ఎస్ ఆర్ నో? రైట్. ఎంత స్పీడ్గా రాయాలి, 162 కిలోమీటర్ స్పీడ్. చెయ్యి కనపడద్దంత స్పీడ్ రాస్తుండాలి, లెక్క పెట్టుకుని రాస్తుండాలి. రెడీయా? 1 2 3 రాస్తుండాలి. టైం కూడా చెప్తుంటే 5 నిమిషాలు అయిపోయింది, 5 సెకండ్లు అయిపోయింది, 5 సెకండ్లు అయిపోయింది. ఇంకా ఫాస్ట్. ఆపద్దు రాస్తుండాలి. 10 సెకండ్స్ అయిపోయింది. పదిహేను సెకండ్లు అయిపోయింది. ఆపొద్దు బంగారం, ఫాస్ట్ రాయాలన్నా ఇంకా ఫాస్ట్. ఏ మాట్లాడక, 20 సెకండ్స్ అయిపోయింది. ఆపొద్దు, మనసులో లెక్క పెట్టుకోవాలి, బయట రావద్దు, గొంతులోకి రావద్దు. ఆపొద్దు, ఇంకా స్పీడ్. 25 సెకండ్స్ అయిపోయింది, ఇంకా 30 సెకండ్లే ఉంది. 30 సెకండ్స్ అయిపోయింది, ఇంకా స్పీడ్, ఇంకా స్పీడ్. 40 సెకండ్స్ అయిపోయింది, 45 అయిపోయింది. లెక్క తప్పదు. 50 సెకండ్స్ అయిపోయింది, లాస్ట్ 10 సెకండ్స్ ఉంది. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ లాస్ట్ 5 సెకండ్లే బాస్, ఇంకా ఫాస్ట్ రాయాలి, ఫాస్ట్. అయిపోతుంది 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 అయిపోయింది. స్టాప్. లెట్ మీ ఆస్క్ ఫాస్ట్ మై 10th బాయ్స్, 10th బాయ్స్ అనుకున్న దానికంటే ఎక్కువ రాశిరా, తక్కువ రాశిరా? అమ్మాయిలో ఇదిరా మీ కెపాసిటీ. అమ్మ నాన్న గురించి 5 నిమిషాలు మాట్లాడుకుంటేనే ఇంత పవర్ వస్తే, ప్రతిరోజు అమ్మ నాన్నకు నమస్కారం పెడితే ఎంత పవర్ వస్తుందో చూసుకోండి. మీ జీవితంలో అమ్మ నాన్న మాట వింటే ఎంత పవర్ వస్తుంది, అమ్మ నాన్నని గౌరవిస్తే ఎంత మాట వస్తుంది, అమ్మ చెప్పిన అన్నం తింటే ఎంత పవర్ వస్తుంది చూసుకో. 5 నిమిషాలు మాట్లాడుకుంటే పవర్ వచ్చిందే అనుకున్న దానికంటే ఎక్కువ రాశారు. ఎస్ సార్, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను చేసిందా, జుట్టు వీకిందా, నీళ్ళు పోసిందా,
పెన్ను గుంజుకున్నా బుక్ లాక్కున్నా నేను చేస్తుంటి, కానీ టెన్త్ వాళ్ళే చూస్తున్నా. ఈ టెన్త్ వాళ్ళు ఒక్కడి నా మొహం చూస్తలేడు. దాని అర్థమేం తెలుసానన్నా, నీ పని నువ్వు చేసుకున్నావు కాబట్టి నేను నిన్ను డిస్టర్బ్ చేయలే. దాని అర్థమేం తెలుసా, ఈ ప్రపంచంలో ఈ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటే నిన్నెవరు డిస్టర్బ్ చేయడు. ఇంకా నిన్నెవరు డిస్టర్బ్ చేయడు. నీ చదువు నువ్వు చదువుకుంటే నిన్నెవడు చదువుకోండి అన్న. 100% క్లాస్ అటెండ్ కండి, మోడల్ టెస్ట్లు మాక్ టెస్ట్లు అన్ని అటెండ్ కండి, నేను చెప్పినట్టు చదువుకోండి, 8 గంటలు పండుకోండి, 8 గంటలు ఆడుకోండి, 8 గంటలు చదువుకోండి. నువ్వు ఐఏఎస్ ఏది గ్యారంటీ, ఐపీఎస్ అది గ్యారంటీ, ఒక సోల్జర్ అది గ్యారంటీ, ఒక సిఏ అది గ్యారంటీ, ఒక ఇంజనీర్ అది గ్యారంటీ, ఒక డాక్టర్ అది గ్యారంటీ. టైం వేస్ట్ చేయదు, టైం వేస్ట్ చేసి తిరిగి రాదు బాస్. ఈరోజు నుంచి ఇలాగే ఉంటారని, ఎప్పుడన్నా సరే మీకు ఏదన్నా హ్యాపీగా అనిపిస్తే నాకు ఫోన్ చేయొద్దు, ఇల్లు కడితే నాకు ఫోన్ చేయొద్దు, పాస్ అయితే నాకు ఫోన్ చేయొద్దు, పెళ్ళి అయితే నాకు ఫోన్ చేయదు, నేను రాను. ఏదైనా బాధ అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, టెన్షన్ అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, చీ ఇదేందరా బతకన్నప్పుడు నాకు ఫోన్ చేయండి, రాసుకోండి నా నంబర్, చూసుకోండి రాసుకో, చూడకుండా 9849-00-26 చెప్పున్న నంబర్, దిస్ మై నంబర్, ఐ స్టే ఇన్ హైదరాబాద్. ఎప్పుడన్నా సరే ప్రాబ్లం అంటే ఫోన్ చేయండి. ప్రాబ్లం అంటే సార్ 2000 కావాలి సార్ మొబైల్ కొంటా, తూటు పైసా, ఆ ప్రాబ్లం కాదు సార్, చదువుకోవడం ఇష్టపడతలేదు, ఏం చేయాలి, టెన్త్ తర్వాత ఏం కోర్స్ చేయాలి, అలాంటి అడగండి. ఎస్ఆర్నో సో ఇక నేను చెప్పేది అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ టెన్త్ వాళ్ళు లేచి, టెన్త్ వాళ్ళు అబ్బాయి లేచి ఫస్ట్ మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి, మీ అమ్మ నాన్నకు అవ్వలించుకోండి, మీ అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టండి. టెన్త్ వాళ్ళు ఫస్ట్ ఒక మాట చెప్పండి, అమ్మా చెప్పండి, అన్న అమ్మా నాన్న ఈరోజు నుంచి నేను చెప్పినట్టు వింటా, నేను మారిపోయినా అని మాట ఇవ్వండి వాళ్ళకు, ఓకే అని మాట ఇవ్వండి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టండి. 1, 2, 3 బాయ్స్ గెట్ అప్ గో టు యువర్ పేరెంట్స్, గర్ల్స్ గెట్ అప్ గో టు యువర్ పేరెంట్స్, మూవ్ ఆల్ 10th గో టచ్ ద ఫీట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యువర్ పేరెంట్స్ ఆర్ హియర్, ఉంటే లేకుంటే ఏం చేయలేదు. 10th స్టూడెంట్స్, 9th స్టూడెంట్స్, నెక్స్ట్ 9th ఫాలోడ్ బై 9th ఆల్ బోత్ ది స్కూల్స్ గవర్నమెంట్ అండ్ దిస్ స్కూల్ ఆల్సో, కమ్ ఆన్ గెట్ అప్ 9th దెన్ 8th గో అండ్ టచ్ ద ఫీట్ ఆఫ్ యువర్ పేరెంట్స్. లేరా రాలే వాళ్ళు పట్టించుకోరు మీ నాయన మనకు, అంతే ఇంటికి పోయి గట్టే కాలు గుంజుర్రి. 8th 7th గో అండ్ టచ్ యువర్ పేరెంట్స్, 6th వెళ్ళండి ఎక్కడున్నారో గట్టి కాల్చుకోరి, పేరెంట్స్ నిలబడండి అమ్మా పెళ్లికి వచ్చాడు కూర్చోరు మీరు, 6th 5th వెళ్ళండి, 4th వెళ్ళండి, వెళ్ళండ్రా వెళ్ళండి ఎక్కడున్నారో గట్టి కాల్చుకోరి, గట్టి కాలకి నమస్తారు. మీరు రాలే హాస్టల్ మీరు అంతే గో 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 కమ్ ఆన్ వెరీ ఫాస్ట్ అయిపోవాలి, అయిపోతుంది కల్చర్ ప్రోగ్రామ్స్ ఆడుతుంది, డ్యాన్స్ ఆడుతుంది. పేరెంట్స్ అందరూ కూడా మీ కూర్చుంతా ముందుకు రండి దయచేసి, ఆల్ రిక్వెస్టెడ్ పేరెంట్స్ మీ చైర్స్ ముందుకు రండి, మీరు లేమంటారా మీ అయిపోయింది, ఆల్ ది పేరెంట్స్ దయచేసి మీ చైర్స్ ముందుకు రండి, అమ్మ కొద్దిగా ముందుకు రండి, ఇట్లా ఇలా కూర్చోండి, ఇలా వీళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు చెప్తారా, ఓకే ఏ కమాన్ యార్, ఈ వీడియో కెమెరా ఎక్కడ పోయినా పోయి పండుకుండా అంజీ ఫోటో స్టూడియో, అరే ఇంత మంచి సీన్ తీయమైంది భయ్ ఇవన్నీ ఇస్తుంది, కమాన్ హక్ యువర్ పేరెంట్స్. ఏమన్నా పెళ్లికి వచ్చి నావేను పోవాను లోపలికో, మేము మైక్ పట్టుకో. Yes, boys and girls, complete very fast. Hello. Hello.
మరొకసారి మన జీవితం శూన్యమైపోతది. కూర్చున్నారా? చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, ప్రతి వృద్ధిలో చైతన్య దీపికరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, మానవత మందిరములు దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. మానవ మందిరములు దేవుడురా, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, విశ్వరూపమే చదువు, దానవుల అపరిమర్చ ఆయుధమే చదువు. సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు, ధన స్వామ్యపు చిత్తులను సాగనీదు చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. So now it is the time for our correspondents are father and mother Navajivan Garu and Satyamma Garuji. Both we are going to honor on the behalf of the school, and I am welcoming both of them. And they will be honored by our sir by the sal felicitation. Give a big applause. So when you are thanking your parents, you gratefulness. See here, they have made many sacrifices to support your dream. It is not easy to show how thankless to our parents, because nothing is enough compared to their contribution. Give a big applause. Thank you, sir. Thank you very much. So,
ఒళ్ళునంతా తన బొక్కలనంతా తెంపుకొని అమ్మ మన కున బాత్రూమ్ లాంటి తీస్తూ మన జీవ మన ఎదుగుదలకు మన ఎదుగుతుంటే సంతోషపడేది అమ్మ నాన్న మరి అమ్మ గురించి ఒక పాట పాడుతూ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోమల సమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింప వశమవునా ఎన్ని జన్మలున్న కవులు కలలు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నూడము తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి పాలిందై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులున్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుండాలు పిండేసి చాకిరులు అమ్మళ్ళు సర్పోలే గరుగును చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే కావురంగానే మారము చేస్తే పావురంగ అమ్మ చెంపను గిల్లి ముత్తాడి సంకాల ఎత్తుకుంటది రత్తమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ పంటోలే కాపాల ఉంటది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి చోలపాడి అమ్మ పడుకోబెడతాది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తప్పటడుగులు వేస్తున్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఊరుకొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకుండా మేడ మిత్తలు లెక్క లేనని ఉన్నా కన్న కడుపే మేడ మిత్తలనుకుంటది కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది కొడుకు లేచినవి ఆడినప్పుడే అమ్మ ముఖముల కూడి దీపాలు వెలుగును అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆట పాటకు మొదటి ఆది గురు అమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓ నా మాలో నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగి నా కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబార పడతాది టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలెన్నమ్మదిలో నాకంటది జన్మానిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువతరము ధన్యవాదాలు.
from Chowdarpally, Vangur Mandal. Amma gurinchi oka song. Raini poojinche manasi vanakundi, ammanu preminche gunamelikundi, devam yadundi kanu taravani manavuda kalleduti niluchundi gamaninchavu indukura. జీతంలో అమ్మ ప్రాముఖ్యత ఎంత ఉందో నాన్న బాధ్యత కూడా అంతే ఉంటుంది. నాన్న గురించి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ మర్చిపోయినామట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావా భారసాల చేసి గౌరంగ చూసుకుంటావో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న ప్రేమెంత మంచిదో నాన్న ఆ ఏలు వట్టుకొని నడక నేర్పు ఏలు వట్టుకొని నడక నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మంచి చెడ్డలన్నీ ఉన్న మాకు మేము ఎదుగుతుంటే నీవు పొంగిపోతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతో నిమ్మన్నించుతావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మోసుకొస్తావు బాధ తక్కువ మారు పేరు హీనవు కష్టమంత కడుపులోనే దాచుకుంటావు నీ కన్నీళ్ళు కంటిరెప్ప దాచనీయవు మేము ఒక్క పూట పస్తులన్న చూడలేమయా
నాయా నా 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 నీ మనసు ఎంత గొప్పదో నానా నా 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 నీ ప్రేమ ఎంత మంచిదో నానా మనసుకు బాధ కలగనీయవు నీ ఎదల ఎన్ని బాధలున్నా కానీ మా క్షేమమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెలేమయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెలేమయ్యా ఓ త్యాగశీలి నా నీకు వందనాలయ్యా నా 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 నీ మనసు ఎంత మంచిదో నానా నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా థ్యాంక్ యూ